కొంతమంది సినిమా వాళ్ళు డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు అని చెప్పడానికి నిదర్శనం రణ్వీర్ సింగ్ లాంటి న్యూడ్ ఫొటోస్. నిన్నగాక మొన్న మన కొండన్న విజయదేవర్ కొండన్న కూడా గులాబీల్ని అడ్డుపెట్టుకుని ప్రపంచం మొత్తానికి తనది చూపించే ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత ఈ రణ్వీర్ సింగ్కి ఏమైందో తెలియదు కానీ ఓ పనికిమాలిన ఎవరిని తెరపైకి తీసుకొచ్చాడు. ఈ అందగాన్ని చూసేందుకు ఎగబడుతున్నట్టు ఏకంగా ఫోటోలన్నీ తీసి చూపించే ప్రయత్నం చేశాడు ప్రపంచానికి. ప్రతి ఒక్కడికి ఉన్నదే కదా వీడు కొత్తగా చూపించేది ఏంటి అనేది జనం యొక్క మాట. ఈ మధ్య కొండన్న కూడా చేసిన పని తర్వాత కొంతమంది మాట్లాడిన మాటలు ఇవే. సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళంతా? మళ్ళీ వీళ్ళని ఫాలో అవ్వడం జనం, కొంతమంది అభిమానులు వీళ్ళని నెత్తిపై పెట్టుకుని మోసుకోవడం. సమాజానికి ఏదైనా చెప్తే పనికొచ్చే పని అయితే ఉండాలి. అంతేగాని అడ్డదిడ్డమైన ఫోటోలకి ఫోజులు ఇచ్చుకుంటా ఒంటి మీద నూలు పోగు లేకుండా జనానికి ఏం చూపిద్దామని? ఇక్కడ ఎవరికి లేదని చూపిస్తాకి వీళ్ళు అంత చేసేది? దరిద్రపు గొట్టు పోర్న్ స్టార్స్ కంటే దారుణంగా తయారయ్యారు ఈ వ్యక్తులు. కొంతమంది హీరోయిన్ల గురించి తెలిసిందే కదా, అవును, డబ్బు కోసమే ఏవేవో చూపిస్తూ సభ్య సమాజానికి ఏవో మెసేజ్లు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళని మించిపోయి ఉన్నయన్నీ ఇప్పుకొని మరీ ఈ విజయదేవరకొండ ఒకడు, అదేవిధంగా ఈ రణ్వీర్ సింగ్, అదేవిధంగా ఇంకొంతమంది ఈ నందు అంట గీతామాధురి హస్బెండ్ నందు అంట అతని గాడు కూడా ఏదో సగం వరకు ఇప్పి చూపించాడంట. ఏమి ఎవరికి లేదు ఇక్కడ, ఏ మగవాడికి లేదు, వీళ్ళు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు సభ్య సమాజానికి? కొంచెమైనా సిగ్గులజ్జ ఉండాలి కదా. మనకంటూ ఒక విధి విధానం ఉంది, మనదేమి హాలీవుడ్ అన్ని ఇప్పుకునే తిరిగేది కాదు కదా. మరీ బరి తెగించేసి మరీ బట్టలు ఈ విధంగా ఇప్పి రోడ్డు మీద పడ్డారంటే వీళ్ళ స్థాయి ఏంటో చాలా చక్కగా కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటారో లేదో చూడాలా. సభ్య సమాజం మొత్తం కూడా తిట్టిపోస్తుంది ఆ విజయదేవరకొండ ఒకడిని, ఆ నందుని ఒకడిని, ఇంకొకడు ఈ రణ్వీర్ సింగ్. ఏమి ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటారో లేదో తెలియాల్సి ఉంది.